తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాలంటుతున్నాయి. తెలుగు లోగిళ్లు రంగవల్లులతో కలకల్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉదయాన్నే ఆడపడుచులు రంగవల్లులు వేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ వెల్లివిరుస్తోంది. బంధుమిత్రులతో పల్లెలు సందడిగా కనిపిస్తున్నాయి. అమ్మాయిలు పట్టు పరికిణీలు లంగావని ధరించి తెలుగింటి సాంప్రదాయాన్ని చాటి చెప్తున్నారు. తెలుగు వారికి అసలైన పెద్ద వేడుక సంక్రాంతి. ఎక్కడున్నా అందరూ ఒక్కచోటికి చేర్చి సందడిగా మార్చే సిసలైన పండుగ ఇది. మూడు రోజుల పండుగలో భాగంగా ఇప్పటికే భోగి సందడి ముగిసింది. ఇక పెద్ద పండుగైన సంక్రాంతిని అంతా ఒక్కటే జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. పచ్చని పొలాల మాటున మంచు తెరలను చీల్చుకుంటూ దక్షిణాయనం పయనించి ఉత్తరాయణం దిశగా గమనం మార్చుకునే సూర్యభగవానుడికి ప్రజలంతా స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగతో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలన్నీ మురిసిపోతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు, ఇంటి లోపల పిండి వంటలు, ఆకాశంలో గాలిపటాలు, బసవన్నల ఆటలు, హరిదాసుల పాటలతో గ్రామాలు సందడిగా మారాయి. మొత్తంగా తెలుగు లోగిళ్ళు కొత్త కళను సంతరించుకున్నాయి. ముంగిళ్ళు ముగ్గులతో కళకళలాడితే బరుల్లో కోళ్లు దుమ్మురేపే. ఇక హరినామస్మరణతో సంక్రాంతికి పల్లెల్లో ఇంటింటికీ తిరిగే హరిదాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మూడు నామాలు పెట్టుకుని నెత్తిన అక్షయ పాత్ర, చేతిలో వీణ, మరో చేతిలో చెక్క భోజనతో హరిలో రంగహరి అంటూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. హరిదాసుల రాకతో గ్రామాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. ఇక సంక్రాంతి పండుగలో మరో ప్రత్యేకత డూడు బసవన్నలు. గ్రామాల్లో పండుగ వేళ గంగిరెద్దులు చేసే విన్యాసాలు చూసి ప్రజలు సంబరపడిపోతారు. ప్రత్యేక అలంకరణ చేసిన గోమాత, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా తీసుకుని వస్తుందని ప్రజల విశ్వాసం. గోమాత ముఖంపైనే ఆ ముగ్గురు దేవుళ్ళు ప్రత్యక్షమవుతారని ప్రతీతి. గోవుకు చేసే దానం ధర్మంగా పరిగణిస్తారు. డూడు బసవన్నలకు వస్త్రాలు దానంగా ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి వేళ అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ డూడు బసవన్నలతో గంగిరెద్దులు సందడి చేస్తున్నాయి. సంక్రాంతి పండగంటే భోగిమంటలు, గొబ్బియాటలు, కోడిపందాలు, గంగిరెద్దులే కాదు, ముఖ్యమైనది మరోటుంది. అదే పిండి వంటలు. అమ్మమ్మ బామ్మలు చేసిన నోరూరించే పిండి వంటల్ని కడుపారా లాగించేసి బంధువులతో ఆప్యాయత, అనురాగాలు పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. పెద్దవాళ్లకు పండగంటే కోడిపందాలు, కానీ పిల్లలు పండగంటే పిండి వంటలే. సంక్రాంతి వచ్చిందంటే ఎన్నో రుచికరమైన రకరకాల పిండి వంటలు సిద్ధమైపోతాయి. అమ్మమ్మ నానమ్మలు చేసే అప్పాలు, అరిసెలు, గారెలు, బూరెలు కళ్ల ముందు కనబడితే చాలు, లాగించేయాలనిపిస్తుంది. సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి సకినాలు. తెలంగాణ జిల్లాల్లో సంక్రాంతికి 10 రోజుల ముందే ఇంటింట సకినాల ఘుమఘుమలు గుబాళిస్తాయి.